రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు పర్యటించారు. ఆయనతో పాటు టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, జెడ్పీ చైర్పర్సన్ యాలకొండారిన, జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్లు హాజరయ్యారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో 1200 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు మాట్లాడుతూ, వ్యవసాయ ఇతర రంగాల ఉపాధి కోసం సహకార సంస్థకు 2 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని, దేశంలో 5000 కోట్ల రూపాయలు చిన్న చిన్న రంగాల ఉపాధి కోసం రుణాలు ఇచ్చామని, కరోనా సమయంలో దేశంలో ఏ బ్యాంక్ చేయని విధంగా 180,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు ఇచ్చామని, సహకార సంస్థలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఫండ్ కింద సుమారుగా ఇప్పటికి మేము సుమారు 5000 కోట్లు ఖర్చు పెట్టాం. అంతా గ్రాంట్ రవీంద్రరావు గారు చెప్పినట్టుగా ఏటీఎంలుగా, వాష్ మిషన్లుగా, కిసాన్ క్రెడిట్ కార్డులు కానీ, మైక్రో ఏటీఎంస్ కానీ, బ్యాంకులు కానీ ఏదన్నా ఇచ్చినా మేము అన్ని బ్యాంకులు ఇస్తున్నాం. కాకపోతే మేము ఈ స్కీమ్ దేశం మొత్తం ఉన్నా కూడా దేశంలో కొంతమందే దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తుంది. భారతదేశంలోనే అగ్రగామి బ్యాంకుగా 17-18 సంవత్సరానికి కూడా సహకార బ్యాంకుల్లో భారతదేశంలో నంబర్ వన్ బ్యాంకుగా నిలిచిన బ్యాంక్ కేంద్ర సహకార బ్యాంక్. డిసెంబర్ 29 నాడు మరొక మారు పెద్దలు గౌరవనీయులు చింతాలా గారి చేతుల మీదుగా ఈ అవార్డు కూడా అందుకోబోతున్న విషయాన్ని కూడా మేము ముందు చెప్తున్నాం.